సచివాలయాల్లో మౌలిక వసతులు, సొంత భవనాల నిర్మాణం లేకపోవడం, సిబ్బంది కొరత ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏదైతే వచ్చిందో వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక విధంగా సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసింది. కింద వరకు మొత్తం అన్ని రంగాల అన్నీ పనులకి కూడా ఎక్కడికక్కడ లోకల్గా వాళ్ళకి వెసులుబాటు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేయడం చేస్తున్నామని చెప్పారు. అలాగే 2 లక్షల మందికి దగ్గర దగ్గర సుమారు వాలంటీర్స్ కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, ఈ రకంగా ఉపాధి కల్పించడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం దగ్గర మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ రోజుని ఏదైతే ప్రజలకి సహకారం అందించడానికని చేసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కేంద్రం తూట్లు పొడిచే విధంగానే ఈ రోజున అక్కడ ఉన్నది. ఎందుకంటే అన్నిటి దగ్గర కూడా కంప్యూటర్స్ కానీ లేకపోతే ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటికి కావాల్సిన బిల్డింగ్ కానీ సొంత భవనాలు కానీ పర్టికులర్ టైంలో సొంత భవనాలు ప్రతిదానికి ఉంటుంది. కొంతకాలంలోనే అద్దె భవనాల్లో ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి ప్రతిదానికి కూడా సొంత భవనం కడతాము అని చెప్పి ఆ రోజున ప్రకటించారు. కానీ ఈ రోజుకి కూడా మోర్ దాన్ 50%కి సొంత భవనాలు అనేటువంటివి ఈ రోజుకి కూడా ఎక్కడా లేవు. సొంత భవనాలే కాదు, ఆ వాలంటీర్స్కి కూడా ఇవ్వవలసినప్పుడు ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు కిందకెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మినిమం ప్రొటెక్షన్ ఏవేవైతే ఉంటాయో ఆ ప్రొటెక్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వాళ్ళకు కూడా ఒక నీరసం వచ్చేటువంటి పరిస్థితి. ఒక ఇష్యూ మీద ఏమైనా వెళ్తే, ఇగో నాకు ఈ రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో ఏదైనా సమస్య మీద వెళితే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని పరిష్కరించలేనటువంటి వాతావరణమే ఈ రోజుని అక్కడ ఉంది. దానికి కారణం ఏంటంటే తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది వస్తున్నది అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఇమీడియట్గా ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి సచివాలయ వ్యవస్థ ఉందో ఆ సచివాలయ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆ బలోపేతం చేయడం ద్వారా ప్రజలకి మరింత సహాయ సహకారాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సచివాలయం ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సచివాలయాలకు సంబంధించి ఏదైతే 50 ఇళ్ళకి సంబంధించి ఒక గ్రామ వాలంటీర్ నియమిస్తాం. ఆ గ్రామ వాలంటీర్ చేసిన పని ఏంటంటే ఖచ్చితంగా కూడా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు కూడా ఇంటింటికే చేరవేయాలని చెప్పేసి ఒక పేరుతో వాలంటీర్ ఏర్పాటు చేశారు. ఆ మాదిరిగా ఈ వరకు కొనసాగుతున్నప్పటికీ కూడా సచివాలయంలో కనీసం మౌలిక సదుపాయాలు, అంటే మనం మాట్లాడుకున్నప్పుడు మౌలిక సదుపాయాలు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చేయాల్సింది ఏంటంటే సచివాలయం తెచ్చింది, ఖచ్చితంగా దానికి సంబంధించి సొంత భవనం నిర్మించాలి. అంత ప్రైవేట్ భవనాలను అద్దెకి తీసుకుని నడిపే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో మనం చూసుకున్నప్పుడు గ్రామ వాలంటీర్ కావచ్చు, ఇతర సచివాలయం సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా వాష్రూమ్కి పోవటానికి కూడా భయం అందలన పరిస్థితి. ఎందుకంటే అక్కడ సరైన టాయిలెట్స్ లేకపోవడం, తాగడం నీళ్ళు కూడా అక్కడ పెట్టగలేని పోవడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన ఏదైతే సచివాలయంలో మన ప్రజలు వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి, ఆ లోటు కనిపిస్తుంది. ఇటువంటి ఎందుకు జరుగుతాయంటే ఖచ్చితంగా సామాజికంగా మాట్లాడినప్పుడు ఏదైతే సొంత భవనం ఉందనుకో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఆ సిబ్బంది కూడా ఉంటుంది. ఇవన్నీ ఏర్పాటు చేయకుండా సచివాలయంలో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ మాదిరిగా ఉండడం వల్ల ప్రభుత్వాలు వెనుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం సచివాలయం పోయినప్పుడు కనీసం తాగునీళ్ళు కూడా లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆవేదన ప్రజల్లో వస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. ఇంకొకటి మాట్లాడుకున్నప్పుడు సొంత భవనాలు కట్టించాలి కాబట్టి నా మాత్రంగానే అలా గడిపేస్తాం అనుకున్నట్టు వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా సొంత భవనాలు ఉంటే ప్రాబ్లమ్స్ కూడా తగిన సిబ్బంది మేనేజ్మెంట్లో ఆ సచివాలయానికి తగిన సిబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి లేకుండానే నా మాత్రంగానే మేము చేస్తున్నాం, ఈ మేనేజ్మెంట్ అది నడుస్తుందని చెప్పేసి వివరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి సచివాలయాన్ని నడిపించాలని చెప్పేసి ఈ మాదిరిగా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కింద స్థాయిలో పరిపాలన చేయాలని చెప్పి సచివాలయాన్ని తీసుకొచ్చారు. ఇది హర్షించదగినది. అయితే సచివాలయాలు తీసుకొచ్చిన తర్వాత ఆ పని ఎలా ఉంది అని చూసేటప్పటికీ ఈ రోజుకి సొంత భవనాలు కానీ ఈరోజు ఉండే పరిస్థితి లేదు. అద్దె భవనాల్లో పెడుతున్నారు, ఎక్కువ దగ్గరలో స్కూల్ భవనాల్లో పెడుతున్నారు, అలాగే సామాజిక భవనాల్లో పెడతామన్నారు.
అండ్ ఎప్పటివరకు సామాజిక భవనాలు వాడుకోవడానికి అవసరమైన ఈ యూత్ కల్చరల్ గాని యాక్టివిటీకి గాని స్పోర్ట్స్ గాని ఇటన్నాటికి గాని లేదా సామాజిక పెళ్ళిలకు గాని లేకపోతే ఇతర ఫంక్షన్లకు గాని వాడుకునేవన్నీ కూడా ఈ రోజు తగ్గాయి ఒకటి ఈ రోజు కట్టడానికి అవకాశం లేదంటే అనేక దగ్గరలో ఈ రోజు ప్రభుత్వ భూమి ఉంది ఈ రోజు సచివాలయాలు కట్టొచ్చు ఒకటి కట్టట్లేదు రెండోది మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా చూస్తే నవరత్నాలు అమల్లో తప్ప ఇంకేమీ పట్టించు చేసుకునేటట్టు లేరు నవరత్నాలు అమలు చేసే దీంట్లో కొంత ప్రయోజనాలు ఉన్నాయి అక్కడి వరకు భిన్నాభిప్రాయం ఎవరికీ లేదు కానీ అదే సందర్భంలో ఈరోజు విశాఖపట్నం నగరంలోనే ఈరోజు రోడ్లు అన్నీ గొంతులు ఉండే పరిస్థితుంది ఈరోజు కాలువలు లేని ఉన్నాయి అలాగే మొన్న వర్షాకాలంలో రోడ్లన్నీ పడిపోతే కనీసం మెట్లు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు అంటే ఈరోజు అభివృద్ధి యాక్టివిటీ మొత్తాన్ని ఈరోజు ఆపేసే పరిస్థితుంది రీటెండరింగ్ అని చెప్పేసి ఈరోజు డబ్బులు లేవు కాబట్టి రీటెండరింగ్ అని చెప్పేసి అలాగే వెనక్కి వాయిదా లేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఏదైతే ఆయన నవరత్నాలు అమలు చేయాలని అనుకున్నారు నవరత్నాలు మినహా మిగతా ఏమీ ఆయనకి పట్టించుకోవట్లేదు కనిపించట్లేదు ఇక్కడ సచివాలయం కింద స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏదైతే ఉందో ఈరోజు అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు సచివాలయాలు చూస్తే అవినీతి రహితంగా కనిపించట్లేదు ఈరోజు అవినీతి పాల్పడే రకంగా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఒకప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే సరిపోయేది ఈరోజు సచివాలయం వాళ్ళు వచ్చి ఈరోజు చాలా ప్రాంతాల్లో ఈరోజు డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు అక్కడ ఎల్జీ ఫార్మర్స్ వాళ్ళందరికీ 10,000 ఇస్తే దాంట్లో 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఈరోజు వాలంటీర్లు తీసుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఏదైతే సచివాలయాలు ఏర్పాటు చేసి స్వపాలన అందిస్తానని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు దీన్ని నియంత్రణ లేదు అలాగే అటు నిధులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రకంగా కాకుండా ఏవో కాగితాలు ఇచ్చి ఏదో రైస్ కార్డు ఇచ్చి ఆటి వరకు పరిమితి చేయడం కాదు ఓన్లీ నవరత్నాలు అమలు చేయడం కాదు మిగతా సంక్షేమ యాక్టివిటీ దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా కావాలి విశాఖపట్నం నగరం రాజధాని అని చెప్పేసి చెప్తా ఉన్నా అటువంటి రాజధానిలో రోడ్లు కానీ ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ కావాల్సింది కానీ లేకపోతే వెల్ఫేర్తో పాటు స్పోర్ట్స్ సంబంధించి కానీ ఈరోజు స్టేడియం రిపేర్లు కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు అలాగే దాంతోపాటు మంచినీళ్ళు సమస్య ఈరోజు మంచినీళ్ళు ఈ శీతాకాలంలో కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పటి నుంచో పోలవరం వస్తే మాకు నీళ్ళు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఆ పైప్ లైన్ రిపేర్లు ఇప్పటివరకు చేయట్లేదు జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ కింద తీసుకొచ్చిన బీఆర్టీసీ రోడ్లు ఈరోజుకి చూసుకుంది ఎన్ఈఆర్డీ నుంచి పెందుర్తి వరకు రిపేరు ఎప్పుడు సాధ్యం కావట్లేదు ఎప్పుడు ఒక రోడ్డు బాగుంటే ఇంకో రోడ్డు పనికొచ్చే పరిస్థితి లేదు ఏదైతే సంక్షేమ పథకాలు లేదా బీఆర్టీసీ రోడ్డు లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా పట్టింపు చేసుకోకుండా ఈరోజు విడిచిపెట్టే పరిస్థితి ఉంది ఒక పక్కన వెల్ఫేర్ యాక్టివిటీ ఎంత అవసరం అభివృద్ధి యాక్టివిటీ కూడా అంతే అవసరం లేకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు చాలా ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు మంచి ఆలోచన కానీ ఇది ప్రజలకి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడటం లేదు ఆల్రెడీ ఉన్న వ్యవస్థలకి తో పని అయిపోతుంది ఆ వ్యవస్థల మీద ఇంకొక లేయర్ కింద ఈ వ్యవస్థను తీసుకొచ్చారు దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ యొక్క సంఖ్య పెరగలేదు పైన సూపర్విజన్ చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది మొత్తం ప్రజాధనం అనవసరంగా ఖర్చు అవుతుంది పోనీ ఆ సచివాలయం కన్నా పూర్తిగా ఏమైనా సౌకర్యాలు కల్పించారు అంటే అది లేదు అవన్నీ కూడా అక్కడక్కడ లోకల్ సామాజిక భవనాల్లోనూ వాటిల్లోనూ పెట్టారు తెచ్చేదంతా లేటెస్ట్ ఎక్విప్మెంటు కంప్యూటర్స్ వీటన్నిటినీ తెచ్చారు కానీ సామాజిక భవనాల్లో పెట్టారు కొన్ని చోట్ల కరెంట్ లేదు కొంచెం పర్మనెంట్ బిల్డింగులు లేవు గాలి లేదు వెలుతురు లేదు బాత్రూములు లేవు చాలా ఇబ్బందులు సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళంతా మళ్ళీ ఆడపిల్లలే మళ్ళీ వాళ్ళ చేతే పని చేయిస్తున్నారు ఏదైనా ఒక క్లారిటీగా పని ఇలా అవుతుంది అన్నది లేదండి ఉన్న వ్యవస్థ మీద దీన్ని పైపోతగా తేవడంతో చాలా డిస్టర్బెన్సెస్ ప్రజలకి సేవలు ఏదైతే సేవలు ప్రజలందరికీ అందజేస్తాము ఎటువంటి డిలే లేకుండా సేవలు అందిస్తాము అని ఏదైతే చెప్పారో అది మాత్రం అమలు కావటం లేదు సార్ సచివాలయంలో అది కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టమంటున్నారు అన్నీ పెట్టమంటున్నారు నెలల తరబడి అవుతున్నా సచివాలయం ద్వారా అది బయటికి రావటం లేదు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ అవినీతిమయం అయిపోయింది ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించి వాళ్ళకి ఆ పథకం అందజేసేటట్లు చేయడం మానేసి నువ్వు జెన్యున్గా నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పలానా క్యాస్ట్ సర్టిఫికేటో పలానా సర్టిఫికేటో తెచ్చుకోలేవు కాబట్టి మాకు 5,000 ఇవ్వు మేము ఆ సర్టిఫికెట్లు అన్నీ చేయించి తీసుకొస్తాం నీకు మిగతా 18,000 నీ చేతికి వచ్చేటట్టు చూస్తాము అని చెప్పి అవినీతి స్టార్ట్ అయిపోయింది రేషన్ కార్డు దగ్గర డబ్బులు తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బిల్డింగ్ ఇంతకుముందు బిల్డింగ్ ఎవరైనా స్లమ్స్లో బిల్డింగ్ కట్టుకుంటే జీవీఎంసీ వాళ్ళే వచ్చేవాడు ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు వస్తున్నారు సచివాలయం వాళ్ళు వస్తున్నారు డబుల్ వాయింపు ప్రజలకి జరిగిపోతుంది ఇది ప్రాపర్గా జరగట్లేదన్న అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ జరుగుతున్నాయి ఏదైతే అప్పుడు జన్మభూమి కమిటీలు అవినీతి అని అన్నారో మీరు ఇప్పుడు అదే
అదే వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ అవినీతి స్టార్ట్ అయిపోయిందన్న ఇప్పుడు గాని ఇది దీన్ని అరికట్టే పని చేయకపోతే మాత్రం మీరు అనుకున్నది ఏమీ అవ్వదు ఇది కొంచెం ఆలోచించాల సరిపడా లక్షన్నర మందికి ఉద్యోగాలు కల్పించాను అని చెప్పి చెప్పారు దాన్ని నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ చేస్తామని చెప్పారు అది చాలా మంచి విషయమే కాదనట్లేదు కానీ మిగతా సౌకర్యాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మిగతా సౌకర్యాలు కూడా కల్పించాలి అన్న అలా కల్పిస్తారని ఆశిస్తున్నాము అవినీతిని అరికట్టడంలో మాత్రం సక్సెస్ కాలేదు ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న నా పేరు చంద్రమౌళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినది ఏంటి అంటే వ్యవస్థ అంటే సచివాలయం వ్యవస్థ గతంలో ఇది లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో పెట్టేశాను అని అనుకున్నారు కానీ వాస్తవానికి పాలక వర్గం అనేది మనకి గ్రామంలో ఉండేది ఒక పాలక వర్గం పంచాయతీ అనేది ఒకటి ఉండేది ప్రస్తుతానికి అది నిర్వీర్యం చేసి పూర్తిగా సచివాలయం తన హ్యాండ్లో పెట్టుకోవడానికి ఇది ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక కొత్త విధానం అంటే ఏం లేదు ఇప్పుడు భారతదేశంలో ఒకే ట్యాక్స్ ఒకే పన్ను ఇవన్నీ రకరకాల ఒకే భాష ఏవో పెడుతున్నారు కారణం ఏంటంటే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండిపోవడానికి ఏ విధమైన ప్లాన్ చేస్తున్నారో సచివాలయం వ్యవస్థ అనేది ఒక పార్టీ చేతిలో ప్రజలందరూ ఉండిపోయి పరిపాలన వ్యవస్థ ఒక పార్టీ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడానికి చేసుకున్న ప్రయత్నమే ఈ సచివాలయం వ్యవస్థ అందులో ఏంటి అంటే కొత్తగా ఉద్యోగాలు ఏర్పాటు చేసామని రకరకాలుగా చెప్పారు ఉద్యోగాలు ఇచ్చారు దాన్ని ఏం మనం ఏం కాదను కానీ అందులో ఇచ్చేది 15,000 రూపాయలు అనేది సచివాలయం ఇవ్వడం అనేది జరిగింది అలాగే వాలంటీర్లకు 5,000 అంటే ఇవ్వడం జరిగింది మనకి విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వాలంటీర్లు 90% మన పార్టీ వాళ్ళు వచ్చారు సచివాలయంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా మన పార్టీ వాళ్ళు వచ్చారంటే అర్థం ఏంటి అంటే ఇది పార్టీకి సంబంధించిన ఒక వ్యవస్థగా మారిపోయింది ఇది ఒకటి దీనివల్ల ప్రజలకు ఏ రకమైన ఉపయోగం కూడా లేదు ఎందుకంటే పాత తాలూకా పాలనా వ్యవస్థను తీసుకొచ్చి కొత్త పాలనా వ్యవస్థకి మార్చడం జరిగింది ఇది డెఫినెట్గా భారత రాజ్యాంగానికి గొడవలు పెట్టే అయితే మనం ఏ విధంగా పరిపాలించినా ప్రజలకి మంచి చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఏంటి అంటే సచివాలయం వ్యవస్థలోని సచివాలయంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు సిటీలో సెలెక్ట్ అయితే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఉద్యోగస్తుడిని అక్కడ పూర్తిగా క్వార్టర్స్ ఇచ్చి పెట్టే వ్యవస్థ కాదు కాబట్టి గ్రామ సచివాలయము గ్రామ వ్యవస్థ అనేది బాగా దెబ్బతిన్నదని మనం చెప్పాలి రెండోది ఏంటి అంటే సచివాలయంలో మనకి మౌలిక వసతులు అనేది అవసరం అంటే ఒక విమెన్ అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా లేకపోతే అక్కడ భోజన సదుపాయాలు ఉండాలన్నా ఒక ఉద్యోగికి సంబంధించిన మౌలిక వసతులన్నీ ఉండాలి ఇది కొత్తగా ఏర్పడింది ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం అంతా పాలనా వ్యవస్థ ఎక్కడ ఉండే జరుగుతుంది అంటే అది జరిగే పని కాదు ఇది మనకు చెప్పాలంటే అనుభవరహితమైన పాలన కిందకనే వస్తుందన్నమాట ఇది ఒకటి రెండోది ఏంటి వాళ్ళకి ఉద్యోగాలు కరెక్ట్గా పర్మనెంట్గా లేవు వాళ్ళకి వసతులు లేవు బిల్డింగ్లు అక్కడికక్కడ టెంపరీగా నిర్మించినవి కాబట్టి ఈ పాలన అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు అర్థం పడుతుంది గతంలో ఏంటంటే అకస్మాత్ తనిఖీలు ఉండేవి కలెక్టరేట్ నుంచి జరిగేవి తర్వాత ఏమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జరిగేవి ఇవన్నీ కూడా వాలంటీర్లు సచివాలయానికి అప్పచెప్పడం వల్ల ఆ వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడం పాలనా వ్యవస్థ అనేది కొత్తగా ఏర్పడడం అనుభవజ్ఞులైన పాలన నుంచి తప్పించడం దాని ద్వారా మనకు సచివాలయ వ్యవస్థ అనేది ఉండడం వల్ల ప్రజలకు నష్టమే కలిగింది తప్ప లాభం లేదు అయితే దీన్ని ఇప్పుడు కూడా ప్రక్షాళన చేయొచ్చు ఎందుకంటే ఏ విధంగా పాలన అందించినా ప్రజలకు పాలన అందించడమే ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించడం రెండోది ఏంటంటే శాలరీస్ ఈ 15,000తో వీళ్ళు చేయలేరు కాబట్టి శాలరీస్ అనేది పెంచడం అక్కడే క్వార్టర్స్ ఏర్పాటు చేయడం క్వార్టర్స్ ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళు కనెక్ట్ ఉండేటట్టుగా చేయటం అలాగే ఇందులోని ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే లోకల్ యూనియన్ అది పార్టీ లీడర్లు పెత్తను లేకుండా పూర్తిగా ఉద్యోగస్తుల చేతనే కానీ ప్రభుత్వ పాలన నడవాలి ఇది భారత ఫెడరల్ తాలూకా వ్యవస్థకి దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దీన్ని మార్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రాష్ట్రంలో ఉన్న సచివాలయాన్ని ప్రజలందరి దగ్గరికి వద్దకు తీసుకొని రావాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది ఆ ఉద్దేశం అయితే బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి సరిగ్గా లేదు చాలా చోట్ల చాలామందికి సరిగ్గా చాలామందికి రేషన్ కార్డులు కానీ లేకపోతే వచ్చిన బెనిఫిట్స్ కానీ కొన్ని మిస్ అవుతున్నాయి సర్వేల్లో కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి చేసే సర్వేల్లో లోపాలు ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే ఆఫీసులు ఒక దగ్గర ఉన్నాయి వార్డు నెంబర్లు ఒక దగ్గర ఉంటే ఆ వార్డు సంబంధించిన ఆఫీసులు ఇంకో దగ్గర ఉన్నాయి ఈ విధంగా అయితే ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి తీసుకొచ్చిన సచివాలయాలు నేను ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉంటే ఏం లాభం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ
ఆలోచన వచ్చిన ఆలోచన మంచిదైనప్పటికీ ఇంప్లిమెంటేషన్ లో లోపాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇప్పుడు సొంత భవనాలు కేటాయించాలి ఏ వార్డుకి ఆ వార్డు మధ్యలో గాని దగ్గరలో గాని ప్రజలకు అందుబాటులో కేటాయించాలి గాని ఎక్కడో కేటాయిస్తానో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో తీసుకోండి అంటే ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి తక్షణమే ఈ సచివాలయానికి సంబంధించి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది ఆ ఏర్పాటు చేసిన కూడా ఎక్కడ కూడా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కళ్యాణ మండపాలని మిగతావని ఇలాంటి అద్దె భవనాల్లో పాలన సాగిస్తున్నారు సచివాలయం పాలన కాబట్టి అవి సొంత భవనాలు ఎప్పటికైనా ఉండాలి అద్దె భవనాలు కూడా చాలా ప్రజలకు దూరంగా ఉంటున్నా దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడానికైనా దేనికైనా అందుకే అందుబాటులో ఉండాలంటే గ్రామ మధ్యలో ఉండాలి గ్రామాల్లో అది వార్డులో అయినా గ్రామాల్లోనైనా మధ్యలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా సచివాలయాలు అంటే స్థానిక అంటే స్థానికంగా ఉండే సచివాలయాలు అంటే అద్దె భవనాలు కాకుండా స్థానికంగా ఉండే భవనాల మట్టుకే ఏర్పాటు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఏదైతే రాష్ట్ర సచివాలయం విభాగాన్ని పరిపాలన విభాగాన్ని ప్రజల వద్దకే పరిపాలన విభాగాన్ని తీసుకొచ్చానని గెంతులేస్తున్నారో ఆ విధానాన్ని పరిపాలన విభాగాన్ని 50 కుటుంబాలకు ఒక సచివాలయంగా నిర్మించారు 50 కుటుంబాలకు ఒక సచివాలయం అనే విధానాన్ని ఏదైతే వార్డు సచివాలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ వార్డు స్థాయిలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామ సచివాలయాలు అనే విభాగాన్ని పరిపాలన విభాగాన్ని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుదించిందో కుదించిన విధానంలో గ్రామ స్థాయిలో 12 మంది సెక్రటరీల భాగం రాష్ట్ర ఇది వార్డు స్థాయిలో 10 మంది సెక్రటరీల విభాగాన్ని తీస్తూ వాలంటీర్ల విభాగాన్ని ఏదైతే ప్రజల భద్రతకు పాలన చేశారో ఆ చేసిన విధానంలో ఏ డోర్ నెంబర్లో ఒక దగ్గర అయితే ఒక డోర్ నెంబర్లకి 50 డోర్ నెంబర్లకి కుటుంబాల డోర్ నెంబర్లకి ఒక సచివాలయం విభాగంలో ఉన్న ఆ వాలంటీర్ని ఇంకో డోర్ నెంబర్లకి వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయన నవరత్నాలు అన్నాడు ఇంకోటి ప్రభుత్వ ఖజానానికి చేరవలసిన విభాగాలు ఉన్నాయి ఆ విభాగాల్లో కూడా ప్రభుత్వ వనరులు చేరకపోవడం ఒక పద్ధతి అయితే ప్రభుత్వ వనరుల మీద దాడి జరగడం ఒక పద్ధతి అవుతుంది సచివాలయం పెట్టామంటే ఏ డోర్ నెంబర్ల ప్రకారంగా ఉన్నాయో ఆ డోర్ నెంబర్లు ఉన్నాయి అలాగే ఈ వార్డు స్థాయిలో ఉన్నాయి రాష్ట్ర పురపాలక శాఖ మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ సిడిఎం గారు కానీ పట్టణ అభివృద్ధి నిర్మాణ సంస్థ మెప్మా గ్రామ అభివృద్ధి సర్ఫ్ కానీ పంచాయతీరాజ్ కానీ మేను ఏవైతే కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాలు చిన్న చిన్న వార్డు కార్యాలయాలు ఉన్నాయో పంచాయతీరాజ్లో కానీ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పురపాలక శాఖ వార్డుల్లో ఉన్న కార్యాలయాలు కానీ రాజకీయ అందరంలోని ముడిపడిపోన్నాయి వీటిని ముందు సర్వే చేసి రాష్ట్ర పురపాలక శాఖ కానీ రాష్ట్ర పంచాయతీరాజ్ కానీ ఉన్నతమైన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు మెయిన్ ఏజెండా ఏదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద స్థాయిలో ఉన్న పరిపాలన విభాగాన్ని అందాలి అంటే ప్రతి డోర్ నెంబర్లో సర్వే ఇచ్చిన ఏవైతే దరిదాపు 4 లక్షల మందిని కుదించానన్నారు ఈ 4 లక్షలు కాదు కనీసం 7 లక్షల మంది పడతారు ఈ రాష్ట్రానికి ఇంకా 3 లక్షల మంది భర్తీ చేయవలసిన ఉద్యోగాలు ఉన్నాయి అట్లాగే పరిపాలన విభాగంలో కూడా ఇచ్చిన పథకాలు కూడా అందట్లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాస్తున్నారు ఇలా రాస్తున్నారంటే కారణం ఏంటి కిందని పరిపాలన విభాగం అనే ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు డోర్ నెంబర్ ఒక దగ్గర నిర్మాణం ఒక దగ్గర సచివాలయాలు ఉన్నాయి వీటికి అరికట్టాలంటే రాష్ట్ర పురపాలక శాఖ ఏదైతే ఉందో ఈ వార్డుల్లో ఉన్న వార్డు ఇన్స్పెక్టర్లతో సైతం హెల్త్ ఇన్స్పెక్టర్లతో సైతం అట్లాగే పంచాయతీరాజ్లోని ఎండీ గారు ఉన్నారు ఎండీఓలు ఉన్నారు ఎండీఓలు ఉన్నారు ఈఓలు ఉన్నారు అట్లాగే పంచాయతీరాజ్లో ఈఓలు ఉన్నారు ఏ ఈఓ కూడా ఈ సచివాలయం ఇక్కడ ఉండాలని రిపోర్ట్ ఇవ్వట్లే ఈ వార్డు ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఎక్కడ ఈ ఇవ్వాలా ఇంతమంది ఉన్నారని వీళ్ళు రిపోర్ట్ ఇవ్వట్లేదు అట్లాగే జరుగుతున్న ఈ పంచాయతీరాజ్ కానీ పురపాలక శాఖ కానీ పట్టించుకోవలసిన మెయిన్ ఏజెండా ఏంటంటే రాజకీయ లోకల రాజకీయ అండర్లో ఉన్న కార్యాలయాలన్నీ కలిపి సొంతం చేసుకోవడానికి పొదుపు సంఘాల పేరు చెప్పి కూడా ఉంచుకుంటున్నారు కొంతమంది ఆ పొదుపు సంఘాలు జరగట్లా ఆ లోకల రాజకీయాలు జరుగుతున్నాయి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏజెండాలోకి తీసుకోవాలనేదే
ఏఐటీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్గా డిమాండ్ చేస్తున్నారు. రేపు అవసరమైతే దీని మీద మేము ఏఐటీసీ నాయకత్వంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంగా రేపు రాష్ట్ర పురపాలక శాఖని రాష్ట్ర పంచాయతీరాజ్ కూడా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీని రేపు అవసరమైతే దీని మీద కోర్టులో కూడా బిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అందరికీ నమస్కారం అండి. ఇలా ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేద్దామని ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పథంలో నడపాలని జనాలకి చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వార్డు కార్యాలయాలు వాటి ద్వారా పెట్టి ఆ కార్యాలయాల ద్వారా ప్రజలకి అన్ని విధాలుగా సేవలు చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది నాకు తెలిసి సచివాలయ కార్యాలయాలు కావండి, అది వైసీపీ కార్యాలయాలు. వాళ్ళని అఫీషియల్గా వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళకి ప్రభుత్వ డబ్బుని దోచిపెడుతూ వాళ్ళకి అప్పచెప్పిన 50 ఏళ్లలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ అభిమానులు కానీ వాళ్ళు ఎవరెవరో ఉండడానికి వాళ్ళ కోసం చూసుకొని వాళ్ళని మంచి చెట్లుగా చూసుకోవడానికి పెట్టుకున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులు ఎక్కడున్నారు? నిజమైన లబ్ధిదారులు ఏ బాధలు పడుతున్నారు? నిజమైన లబ్ధిదారులకి ఏ అవసరాలు ఉన్నాయని ఎక్కడా వీళ్ళు పనిచేస్తున్న దాఖలాలు లేవు, టీవీల్లో చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ వాలంటీర్ ఈ అవినీతి చేశాడు, ఆ వాలంటీర్ ఈ డబ్బులు అడిగాడు, ఆ సచివాలయ కార్యదర్శి ఈ రకంగా సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఈ యువతని పెడదోవ పట్టిస్తూ వీళ్ళకి మంచి భవిష్యత్తు తీయకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఏది ప్రభుత్వ సంస్థలు ఏమున్నాయో తద్వారా వచ్చి ఖాళీల్లో ఎగ్జాములు పెట్టి ఉద్యోగాలు ఇస్తే ఒక డిసిప్లిన్గా ముందుకెళ్తారు. అది కాకుండా అసలు వాళ్ళ ఆలోచన ధోరణే మార్చేసి మీకు మేము ఉన్నాం, మీకు ఏ విధంగా కావాలో మేము ఆదుకుంటాం. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారండి అఫీషియల్గా అన్ని ఛానల్ ముందు ఏమన్నాడు? అందరు వాలంటీర్స్ అంతా మాకు మా వాళ్ళే. మీ వాళ్ళంటే మీ కుటుంబ సభ్యులే, మీ కార్యకర్తల వాళ్ళందరినీ పెట్టి ఇంతమందికి ఇన్ని వేల కోట్లు ఎవరి డబ్బులు దోచిపెడుతున్నారా? మీ పార్టీ డబ్బులు దోచిపెడుతున్నారా? మీ సొంత డబ్బులు దోచిపెడుతున్నారా? ప్రభుత్వ డబ్బులు, ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల పై చిలుకున్న జనాభాలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బుల ద్వారా ఈ రాష్ట్రం నడవాలి. ఎక్కడ నడుస్తుంది? రాష్ట్రాన్ని అధోగతి పాలు తీసుకుని వెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముందల ఈ సచివాలయాలు వాటి కార్యాలయాలు వైసీపీ కార్యాలయాలు ఏమున్నాయో వాటిని ప్రక్షాళన చేయాలి. ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళని బలోపేతనం చేయాలి. వాళ్ళ కింద సిబ్బందిని ఏర్పాటు చేయాలి. తద్వారా వ్యవస్థ బాగుపడటానికి మానిటరింగ్ చేయడానికి ఉన్నత అధికారులను పైన పెట్టాలి తప్ప ఇలాగా పిల్లలకి తెచ్చి వాళ్ళకి అవినీతి చేసే విధంగా ప్రోత్సహిస్తూ మీ పార్టీ కార్యక్రమాలకి ఇలా చిన్న విషయం చెప్తున్నా. ఉత్తర నియోజకవర్గంలో మొన్న ఓడిపోయిన కేకే రాజు గారు ఉన్నాడు. సోదరుడు ఓడిపోయిన పార్టీ కార్యక్రమాలకు కూడా ఈ యొక్క సచివాలయ వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని ఆర్పీల్ని అలాగే డ్వాక్రా సంఘాలని ఏ విధంగా వాడుకుంటున్నారు మీకు తెలీదా? ప్రజలు చూడట్లేదా? వాళ్ళు సేవ చేయడానికి ప్రజల కోసం ఉన్నారా? వైసీపీ కార్యకర్తలుగా వైసీపీ నాయకుల కోసం ఉన్నారా? కావాలంటే వెళ్ళి చూసుకోండి. నేను మీడియా వాళ్ళు కోరుతున్నాను, డబ్బులు ప్రభుత్వం వాడికి ఉంటుంది, వైసీపీ పార్టీ వాళ్ళు. దీన్ని బట్టి ఇప్పుడన్నా చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ప్రజలకి మంచి సేవ అందాలన్నా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కార్పొరేషన్ టీడీపీ గెలవాలి, అలాగే టీడీపీ మేయర్ రావాలి, అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవుతే తప్ప ఈ రాష్ట్రాన్ని పడిన గ్రహణం ఈ రాష్ట్రానికి విడదని తెలియజేసుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సచివాలయాల్లో మౌలిక వసతులు, సొంత భవనాల నిర్మాణం లేకపోవడం, సిబ్బంది కొరత, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.